పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం రోజున పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లను పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలతో కలిసి ఏసీపీ సారంగపాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం రోజున పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లను పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలతో కలిసి ఏసీపీ సారంగపాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మీడియాతో మాట్లాడుతూ యువతలోని శక్తిని బయటకు తీసే ఉద్దేశంతో వారికి అవకాశాలు క్రియేట్ చేసే ఉద్దేశంతో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం నుండి వాలీబాల్ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని, 2 రోజుల పాటు కొనసాగే ఈ పోటీలను శనివారం రోజున రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభిస్తారని, సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి 2 టీంలు వాలీబాల్ పోటీలలో పాల్గొంటాయని, సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు, యువకులు, టీచర్స్ విచ్చేసి పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రదీప్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, శ్రీనివాస్, మహేందర్, ఉపేందర్, జానీ పాషా, వెంకటేశ్వర్, లక్ష్మణ్లు పాల్గొన్నారు. 2 సంవత్సరాల కాలంగా కోవిడ్ మహమ్మారి సమస్య వల్ల స్కూల్స్, తర్వాత కాలేజెస్ అన్నీ కూడా మూతపడడం వల్ల యువతంతా కూడా గ్రౌండ్లు లేక ఆటలాడుకోవడానికి అవకాశం లేక కొంత నిస్తేజంగా స్తబ్దంగా మారడం జరిగింది. సో యువత లోపల ఉన్న శక్తిని బయటకు తీసే ఉద్దేశంతో, వాళ్ళకి అవకాశాలు క్రియేట్ చేసే ఉద్దేశంతో రామగుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ మా ఆల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ కూడా గత 15 రోజుల నుంచి వాలీబాల్ క్రీడలు నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ వైజ్ ప్రతి పోలీస్ స్టేషన్ లోపల కాంపిటీషన్స్ పెట్టి 2 టీంలను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 2 టీం తీసుకొచ్చి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు వాలీబాల్ క్రీడల నిర్వహణ చేపట్టడం జరిగింది. దీని లోపల గత 10 రోజుల లోపల చాలా మంచి కసరత్తు పోలీస్ స్టేషన్ లెవెల్లో జరిగింది. మంచి మంచి ప్లేయర్స్ ఎవరైతే ఇంతకుముందు కొంత అనుభవం ఉన్న ప్లేయర్స్ ఉన్నారో వాటితో టీమ్ ఏ టీమ్ బి తయారు చేయడం జరిగింది. అనుభవం ఉన్న క్రీడా ఉపాధ్యాయులు, పీఈటీస్, ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ శంకరయ్య సార్, వీళ్ళందరి సహాయం తీసుకొని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి టీంలను కూడా తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దపల్లి సబ్ డివిజన్ ప్రాంతం లోపల ఉన్న 8 మండలాల ప్రజలు, తర్వాత యువకులు, టీచర్స్, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి ఈ గ్రౌండ్కి వచ్చి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా అందరికీ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మెయిన్గా యువత గ్రౌండ్కు రాకపోవడం వల్ల, గ్రౌండ్తో సంబంధం లేకుండా ఉండడం వల్ల, ఆ వయసు లోపల టీనేజ్, తర్వాత అడాలసెన్స్, ఆ వయసు లోపల ఉండే పరిస్థితుల వల్ల కొంత దుర్వ్యసనాలకు, చెడు వ్యసనాలకు, తర్వాత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు కూడా అలవాటు పడే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళని మనం ప్రాపర్ వేలో గైడ్ చేయాలంటే గ్రౌండు, క్రీడలు కూడా చాలా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి మన యువతను కాపాడుకుందాం, మన యువత లోపల ఉన్న శక్తిని కూడా బయటకు తీసి మంచి సమాజాన్ని నిర్మిద్దాం. అంటే 2 రోజుల పాటు కొనసాగే ఈ పోటీలలో ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు? మేము నిర్వహించడానికి అనుకూలంగా ఉండేటట్టు చాలామంది క్రీడాకారులు ఉంటారు, బట్ నిర్వహణకు అనుకూలంగా ఉండే ఉద్దేశంతో ఒక్కొక్క పోలీస్ స్టేషన్స్ 2 టీంలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే టీమ్ ఏ టీమ్ బి. సో పోలీస్ స్టేషన్ పరిధి లోపల మొదలే వాళ్ళు గత 2 రోజుల పాటు రకరకాల టీంలను కాంపిటీషన్స్ పెట్టి దాని లోపల 2 టీంలను సెలెక్ట్ చేసింది. ఒక్కొక్క టీంలో 10 మంది, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 20 మంది, అంటే దాదాపు 7 పోలీస్ స్టేషన్స్ 140 మంది క్రీడాకారులు రావడం జరుగుతుంది. పోటీ పడేది 140 మంది క్రీడాకారులైనా కానీ వాళ్ళతో పాటు ఇతర క్రీడాకారులు కూడా దాదాపు ఒక 100-150 మంది వివిధ ప్రాంతాల నుంచి చూడడానికి కూడా వస్తున్నారు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఉన్న యువతను కూడా రేపు ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి మన రామగుండం కమిషనరేట్ గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ డిఐజీ సార్ వచ్చి యువతను ఉద్దేశించి వాళ్ళందరూ కూడా మంచి మెసేజ్.